గోధుమ ఒక ప్రధానమైన ధాన్యము. గోధుమ భారతదేశంలో ఎక్కువగా పండించే ధాన్యాలలో ఒకటి. గోధుమ పిండిని ప్రపంచవ్యాప్తంగా చాలా వంటకాల్లో ఉపయోగిస్తారు. దీన్ని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పండించడమే కాకుండా గోధుమ పిండితో చేసిన రొట్టెలు వారి ప్రధాన ఆహారం. గోధుమలను పులియబెట్టడం ద్వారా బీరు, ఓడ్కా, ఆల్కహాలు మొదలైన వాటిలో ఉపయోగిస్తున్నారు. మైదా కంటే గోధుమలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గోధుమలు, గోధుమ గండి, గోధుమ రసం, గోధుమ పిండిలోని అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి తెలుసు. కొంతమందికి దానిలోని నిజమైన ప్రయోజనాలు తెలియకపోయినా గోధుమలను వినియోగిస్తుంటారు. మరియు గోధుమలు ఎందుకు ఆరోగ్యకరమని నిజమైన కారణాన్ని తెలుసుకోరు. అందువల్ల గోధుమలతో తయారు చేసే రోటీలు మరియు గోధుమలతో తయారు చేసే ఇతర ఉత్పత్తులను ఎందుకు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిపుణుల ఆరోగ్య ప్రకారం గోధుమల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మైదాలో కంటే ఎక్కువగా ఉంటాయి. మైదాతో పోల్చినప్పుడు గోధుమలతో తయారు చేసే ఆహార పదార్థాలు చాలా తేలికగా జీర్ణమవుతాయి. ఇంతకుముందు గోధుమలతో తయారు చేసే ఆహార పదార్థాలను వయసు పైబడేవారు మాత్రమే తీసుకుంటుండేవారు. కానీ గోధుమలలోని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్నాక ఇప్పుడు యవ్వనంలో ఉండేవారు కూడా గోధుమలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. గోధుమలతో తయారు చేసే ఉత్పత్తుల యొక్క ఆరోగ్య ప్రయోజనాలను ఇక్కడ క్రింది విధంగా ఇస్తున్నాం. వాటిని పరిశీలించి ఇప్పటి వరకు మీరు మైదాతో తయారు చేసిన ఆహారాలను తింటే వాటికి చెక్ పెట్టి మైదాకు బదులు గోధుమలకు అధిక ప్రాధాన్యం ఇవ్వండి. దాంతో అధికంగా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రక్తం శుద్ధి చేసుకోవడానికి ఒక ఉత్తమ మార్గం మీ రెగ్యులర్ డైట్లో గోధుమలను చేర్చుకోవడం. మీ రెగ్యులర్ డైట్లో గోధుమలతో తయారు చేసే ఆహార పదార్థాలను చేర్చుకోవడం వల్ల రక్తంను శుద్ధి చేస్తుంది. మరియు గోధుమ రసం త్రాగడం వల్ల ఎర్ర రక్త కణాలు అభివృద్ధి చెందుతాయి. దీనిలో B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉండి ఎర్ర రక్త కణాల పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వారు మైదాకు చెక్ పెట్టి గోధుమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. గోధుమలతో తయారు చేసిన ఆహారాలను రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల క్యాలరీలను తగ్గిస్తుంది మరియు కంట్రోల్ ఉంచి క్రమంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎవరైతే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారో వారు గోధుమలతో తయారు చేసిన రోటీలను మరియు ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల గుండెను బలోపేతం చేస్తుంది. అధిక బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నప్పుడు మైదా రోటీలకు చెక్ పెట్టి గోధుమ పిండితో తయారు చేసే రోటీలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇది శరీరంలో హైపర్ టెన్షన్కు కారణమయ్యే వాటిని మన శరీరంలో తగ్గించి బ్లడ్ ప్రెషర్ను తగ్గిస్తుంది. బోన్ ఇన్ఫ్లమేషన్తో బాధపడేవారు చాలామంది ఉన్నారు. ఈ సమస్యను నివారించడానికి ఉత్తమమైన మార్గం గోధుమలతో తయారు చేసిన రోటీ లేదా వీట్ బ్రెడ్లను తీసుకోవాలి. వీటిని మీ డైలీ డైట్లో చేర్చుకొని ఇన్ఫ్లమేషన్ను తగ్గించి సమస్యను నివారించాలి. మీరు మలబద్ధక సమస్యతో బాధపడుతున్నట్లయితే మీ రెగ్యులర్ డైట్లో చేర్చుకోవలసిన ఆహారాల్లో గోధుమలు ఒక ఉత్తమ ఆహారం. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది మరియు ఇది ఉదర సమస్యలకు చాలా మేలు చేస్తుంది. 30 ఏళ్ల తర్వాత చాలామంది కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముందుగా కిడ్నీలో రాళ్ళు నివారించడానికి గోధుమలు ఒక ఉత్తమమైన ఆహార ఎంపిక. ఇది కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది. గోధుమలలో ఉన్న ఆరోగ్యకరమైన ప్రోటీన్లను మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందువల్ల గోధుమలను మీ రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం ఉత్తమంగా భావించండి. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. 'Cause I don't fucking care.